Back to off the record. Telangana lo sudhirghanga pratipakshaniki paramitamavadanto TDP Telangana Sakaku, Ibandulu tappadam ledu. Varusa ennikallo parabhavale kakunda pedda ettuna jarugutunna valasalu partini ukkiribikkiri chestunnayi. Ilanti tarunamlo prabhutvampai chestunna poratalaku manchi spandana vastundanna abhiprayam partilo vyaktamavutondi. Aithe issuenu poortiga encash chesukovadamlo party netallo sakhyata koravadindane charcha jarugutondi. Asalu intaki Telangana TDP lo off the record ga em jarugutondi. సాధారణ ఎన్నికల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కీలక పక్షంగా ఆవిర్భవించింది తెలుగుదేశం. తర్వాత కొద్ది రోజులు వలసల ఉచ్చులో చిక్కి వెలవెల్లాడి ప్రస్తుతం ఉండేలేనట్లు తయారైంది. పార్టీని వేడి వెళ్లిన వారు వెళ్లగా మిగిలిన నాయకులనైనా సఖ్యత ఉందా అంటే అది ప్రశ్నార్థకంగానే తయారవటం తమ్ముళ్లకు మింగుడు పడుతున్నట్లు కనిపించడం లేదు. మిగిలిన కీలక నేతలు పార్టీని పట్టాలెక్కిస్తారు అనుకుంటున్న తరుణంగా వారి వ్యవహార శైలి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెడుతోందని వారు వాపోతున్నారు. దానికి తగ్గట్లే పార్టీలోని సీనియర్లు జూనియర్ల మధ్య అంతర్గత పోరు ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంది. పార్టీని నడపడంలో కీలకంగా వ్యవహరిస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్ని తానే వ్యవహరిస్తున్నారు. మల్లనశాఖ నిర్వాసితులకు మద్దతుగా ఆయన చేసిన దీక్షకు మద్దతుగా రాష్ట స్థాయి నేతలు ఒక్కరు కూడా హాజరు కాలేదు. సరికదా, ఆయన దీక్ష చేస్తున్న సమయంలో తెలంగాణలో పెంచిన బస్ ఛార్జీలకు నిరసనగా రాష్ట పార్టీ అధ్యకుడు ఎల్ రమణ పిలుపునివ్వటం అప్పట్లో పార్టీలో గందరగోళానికి కారణమైంది. అలాగే అప్పట్లో రేవంత్ దీక్ష చేసిన శిబిరంలో పార్టీ జెండాలు తప్ప పార్టీ నేతల ఫోటోలు లేకపోవడం సీనియర్లకు రుచించలేదంట. తన దీక్షతో పార్టీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసిన రేవంత్ వేదికపై ఎన్టీఆర్ చంద్రబాబు చిత్రపటాలను కూడా ఉంచకపోవడం పెద్ద చర్చకే దారితీసింది. అందుకే ఇతర నేతలు సహకరించలేదని వేరే కార్యక్రమానికి పిలుపునిచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదలా ఉంటే ఇటీవల వేసిన పార్టీ అనుబంధ కమిటీలు పూర్తిగా ఏకపక్షంగా ఉన్నాయని సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి కీలక పదవులు కట్టుపెడుతూ సీనియర్లను పక్కన పెట్టారంటున్నారు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను రేవంత్ లీడ్ చేశారు. రమణతో చర్చించకుండా ఆయన అనుమతి తీసుకోకుండా రేవంత్ ఆయన అనుచరులు కార్యక్రమాలు చేపట్టడం సీనియర్లకు మింగుడు పట్టలేదు. మోత్కుపల్లి నరసింహులు వంటి నేతలకు పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండానే రేవంత్ దూకుడుగా వ్యవహరిస్తుండడంపై పార్టీలో పెద్ద డిబేటే జరుగుతోంది. రేవంత్ అనుచరులు మాత్రం రమణే పార్టీ కోసం పనిచేస్తున్న తమ నేతకు సహకరించడం లేదని వాదిస్తున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేద్దామని ఎన్నిసార్లు సూచించినా పార్టీ అధ్యక్షుడు స్పందించడం లేదని వాదిస్తున్నారు. అందుకే పార్టీని నిలబెట్టడానికి తమ నేత ఒంటరి పోరాటానికి సిద్దమయ్యారని చెప్పుకొస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా ప్రస్తుతం పార్టీలో నెలకొన్న పరిస్థితులు మాత్రం కేడర్కు మింగుడు పట్టడం లేదు. అంతేలేండి, పార్టీలో ఉందే వేళ్ల మీద లెక్కించదగ్గంత మంది లీడర్లు. వారిలో వారికే పడకపోతే అలాగే ఉంటుంది. మరి